ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 12:2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నొందువు. ఈ వాగ్దానము అబ్రహాంకి ఇచ్చాడని మనం అందరం అనుకుంటాం. అయితే అబ్రహాం వలె ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపిస్తారో, దేవునిని ఎవరు విశ్వసిస్తారో, వారి జీవితంలో ఈ వాగ్దానం ఇవ్వబడింది. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అనే గొప్ప వాగ్దానాన్ని అబ్రహాం పొందుకున్నాడు. నీ బంధువుల యొద్దు నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశము నుండి, నేను చూపించే దేశానికి గనుక నువ్వు బయలుదేరి వెళ్తే నిన్ను నేను ఇంతగా ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు ఖచ్చితంగా అబ్రహాంను ఆశీర్వదించాడు. నువ్వు వృద్ధాప్యం వరకు కూడా పిల్లలు లేకుండా అలమటించిన అబ్రహాము జీవితంలో దేవుడు అద్భుతం చేసి వాగ్దాన పుత్రునిచ్చి ఆ ఇస్సాకు ద్వారా యాకోబును, యాకోబు ద్వారా 12 గోత్రాలను, ఇస్రాయేల్ని ప్రజలను ప్రభు ఇచ్చి ప్రపంచమంతటా కూడా అబ్రహామును తండ్రిగా చేశాడు, విశ్వాసులకు తండ్రిగా చేశాడు. ఎంతో మందికి దీవెనకరంగా అబ్రహాము దేవుడు చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. మరి నువ్వు కూడా ప్రస్తుతం ఒంటరిగా ఉన్నావేమో, అందరి చేత హేళన చేయబడిన పరిస్థితుల్లో ఉన్నావేమో, ఎవరూ లేనివాడిగా ఉన్నావేమో, ఏమీ లేనిదానిగా ఉన్నావేమో, కానీ నువ్వు ఆయన మాటకు లోబడితే, ఆయన చెప్పినట్లు నువ్వు చేస్తే, ఆయన చూపించేటువంటి సూచన మేరకు నువ్వు గనక నడిస్తే ఖచ్చితంగా నిన్ను కూడా ఆయన గొప్పవారిగా చేస్తాడు. లోకము, బంధువులు మనల్ని గొప్పవారిగా చేయలేవు. ఒకవేళ లోకమే మనల్ని గొప్పవారిగా చేస్తే ఆ లోకమే మరలా మనల్ని క్రిందకు తోసేస్తుంది. మనుషులు ఒకవేళ మనల్ని గొప్పవారిగా చేస్తే ఆ మనుషులే ఒకరోజు మనల్ని తృణీకరిస్తారు కూడా. కానీ దేవుడు గనక మనల్ని చేస్తే అది ఇక తిరుగులేదు. కనుక దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూడు, దేవుని కృపను పొందుకో, దేవునికి దగ్గరగా జీవించు, ఆయన వాక్యాన్ని హృదయంలో పెట్టుకో, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే గొప్ప ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. నిన్ను దేవుడు గొప్ప జనముగా చేస్తాడు, నీ సంతానాన్ని దేవుడు దీవిస్తాడు, నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, నీ యొక్క పేరును దేవుడు అనేకులు చెప్పుకునేలా చేస్తాడు, అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు ఆశీర్వదించబడమే కాదు, కానీ నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే కృపను దేవుడు నీకు ఇస్తాడు. మనకు మనం దీవించబడడం గొప్పే, ఇతరుల దీవెనకు కూడా మనం కారకులం అవడం ఇంకా గొప్ప కదా, ఇంకా ఆశీర్వాదం కదా. అట్టి స్థితిని దేవుడు మనకిస్తాడు. మరి నూతన సంవత్సరంలో దేవుని మాటకు మీరు విధేలా వండి, గొప్పవారిగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు, గొప్ప జనాంగంగా మిమ్మల్ని చేస్తాడు, ఆశీర్వాదకరంగా మిమ్మల్ని చేస్తాడు, మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ వాగ్దానాన్ని వీక్షించిన బిడ్డలను గొప్పవారిగా చేయండి. వారి జనాంగాన్ని, వారి యొక్క కుటుంబాన్ని, వారి జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయండి, మీలతో తృప్తిపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.